నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనాకుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈవెంట్ వీడియో ఏంటంటే సాయిబాబా 9 గురువారాల వ్రతం 4వ వారం అండి. ఆల్రెడీ నేను 3 వారాలు పోస్ట్ చేశాను, ఇది 4వ వారం. అయితే ముందు 2 వారాల్లో కూడా డీటెయిల్గా అన్ని చెప్తాను, అయితే చిన్న వీడియో ఇది, అందరూ చూడండి. ఎవరైనా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ లైక్లు కామెంట్లే నాకు మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సహిస్తే. సో మీరందరూ కూడా వీలైతే అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ మాత్రం చేయండి. గురువారం రోజు ఉదయాన్నే లేచి ఒక పీటకు పసుపు రాసి ఈ విధంగా బొట్లు పెట్టి మంచి ముగ్గులు వేయాలి. అలాగే గుమ్మంలో కూడా మంచి ముగ్గులు వేయాలి. నేనైతే గుమ్మంలో ముందు రోజు ముగ్గులు వేశాను, పీటకైతే ఆ రోజు ఈ విధంగా పసుపు రాసి బొట్లు పెట్టాను. ఈ విధంగా ముందు రోజు మనం గుమ్మంలో ముగ్గులు వేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత ఈ విధంగా మనం పాయసం అలాగే ఏవైతే ప్రసాదం చేస్తామో ఆ ప్రసాదాలన్నింటినీ కూడా స్నానం చేసి వండాలి. ఆ రోజు నేను అంటే 4వ వారం నేను అటుకులు పాయసం చేశానండి. అలాగే ఒకవైపు శనగలు తాలింపు పెట్టాను అనమాట, వాటి కోసం శనగల్ని బాయిల్ చేస్తున్నాను. అటుకుల పాయసం అయితే మన ఛానల్లో ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే చెక్ చేయండి. ముందైతే అటుకుల పాయసం కోసం ఒక 1/2 లీటర్ పాలను మరిగించి అందులోని ముందుగా ఫ్రై చేసిన అంటే నేతిలో వేపిన అటుకుల్ని వేశాను. అటుకులు కాస్త ఉడికిన తర్వాత 1/4 కప్పు పంచదార వేశాను. ఈ పాయసం కొంచెం పలుచగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే తరువాత మరి కాస్త చిక్కబడుతుందన్నమాట. ఈ విధంగా నైవేద్యంగా పాలతో చేసిన ఏదైనా పాయసాన్ని బాబాకు సమర్పిస్తే మంచిది. అలాగే కొంతమంది పాలకోవా తెప్పిస్తారు, అలాగే రొట్టెలు కూడా పెట్టవచ్చు. నేనైతే ప్రతి గురువారం రోజు ఈవినింగ్ టైంలో రొట్టెలను నైవేద్యంగా పెడుతున్నాను, అంటే గోధుమ రొట్టెలు ఉంటాయి కదా, చపాతీలు చేస్తాం కదా, అవి మార్నింగ్ టైంలో ఈ విధంగా ఏదో ఒక పాయసాన్ని అయితే పెట్టాను. 2వ వారం సేమియా పాయసం, 1వ వారం బియ్యం పాయసం, ఈ విధంగా 4వ వారమేమో అటుకుల పాయసం, 3వ వారమేమో గోధుమ హల్వా, ఈ విధంగా వారానికి ఒకటి అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను. ఇలాగే చేయడం కాదు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఎవరికి కలిగినట్లుగా వాళ్ళు చేయొచ్చు. ప్రసాదం తయారు చేసేటప్పుడు ఏమైనా ఖాళీ టైం ఉంటే ఆ టైంలో ఈ విధంగా పీట వేసి పీట మీద మనం ఈ విధంగా క్లాత్ పరుస్తాం కదా, కొత్త జాకెట్ ముక్కను ఈ విధంగా వేసి అన్ని పూజ సామాగ్రి కూడా సిద్ధం చేస్తాము. ఈ విధంగా వంట చేసేటప్పుడే మనం సర్దుకోవడం వల్ల, ఈ విధంగా అమర్చుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. నేనైతే వంట చేసేటప్పుడు ఈ విధంగా ఒత్తులు అలాగే దేవుని ఫోటో పెట్టడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాను. ఈ విధంగా చేసిన తర్వాత నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత గణపతి పూజ చేసిన తర్వాత బాబా పూజ చేశాను. ఫస్ట్ గణపతిని పూజ చేయాలి, పసుపు గణపతి చేశాను. అలాగే కంచు విగ్రహం, గణపతి విగ్రహం కనిపిస్తుంది కదా, అది కూడా పెట్టి ఆ విఘ్నేశ్వరునికి కూడా పూజ చేశాను. తర్వాత బాబాకు పంచామృతాలతో పూజ చేశాను. ఈ విధంగా పాలు, పెరుగు, నెయ్యి, పంచదార అలాగే కొబ్బరి నీళ్ళతో ఈ విధంగా బాబాను అభిషేకం చేశాను. శ్రీ శిరిడి సాయిబాబా 9 గురువారాల వ్రతం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. చాలామంది భక్తులు తమ అనుభవపూర్వకంగా చెప్పారు, పిల్లల చదువులో మెరుగైన ఫలితాల కోసం అలాగే మంచి ఉద్యోగాల కోసం, వివాహం కోసం ఈ విధంగా ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారు. ఏ కులం వారైనా ఈ వ్రతాన్ని చేయొచ్చు, అలాగే ఆడ మగ సంబంధం లేకుండా ఎవరైనా చేయొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అన్న భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరింపవచ్చు. ఏదో ఒక గురువారం రోజు ఈ వ్రతాన్ని మొదలుపెట్టవచ్చు. ఈ విధంగా అన్ని గురువారాలు అంటే 9 గురువారాలు కూడా చేసిన తర్వాత 9వ గురువారం రోజు ఉద్యాపన చేయాలండి. 9వ గురువారం రోజు 9 మంది ముత్తైదులకు తక్కువ కాకుండా జాకెట్ ముక్కలు అలాగే బాయినాలు ఇవ్వాలి. అయితే 9 గురువారాలు కూడా వరుసగా చేయాలన్న రూల్ అయితే లేదు. ఏదైనా గురువారం రోజు ఆటంకం వస్తే ఆ గురువారం వదిలేసి తర్వాత గురువారం ఎప్పుడు చేస్తారో ఆ గురువారం నుంచి కూడా లెక్క పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, 3 గురువారాలు చేసిన తర్వాత ఒక గురువారం ఆటంకం వస్తే ఆ గురువారం వదిలేసి తర్వాత చేసిన గురువారాన్ని 4వ గురువారంగా లెక్క పెట్టాలి. ఆకలితో ఈ పూజను చేయకూడదు, ఏదో ఒక అల్పాహారం కానీ లేదంటే జ్యూస్ కానీ తాగి ఈ పూజను చేయాలి. అలాగే ఈ వ్రతాన్ని చేసిన రోజు నేలపై నిద్రించాలి. ఈ 9 గురువారం వ్రతం యొక్క 9 వీడియోలు కూడా అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అన్ని వీడియోలను కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంతవరకైతే 3 వీడియోలని పోస్ట్ చేశాను, ఇది 4వ వీడియో. మిగతా వీడియోస్ కూడా లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడండి. అలాగే 2వ వారం వీడియోలు చాలా డీటెయిల్గా అన్నీ చెప్పాను, ఆ వీడియో తప్పనిసరిగా చూడండి.
ఇప్పుడైతే మీకోసం ఈ వ్రత కథను చదువుతాను, వినండి. పూర్వం ఒక ఊర్లో సుశీల వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు. కోపము ఆవేశము ఎక్కువగా ఉండేవి. ప్రతిదానికి తగులాడేవాడు. ఇతని భార్య సుశీల మాత్రం మృదు స్వభావే, శాంతంగా వినయంగా ఉండేది. సహనశీలి, నిత్యము పూజలు చేస్తూ ఉండేది. మంచి భక్తురాలుగా ప్రసిద్ధికెక్కింది. భర్త ఎన్ని అన్నా సర్దుకుపోతూ ఉండేది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. కాలక్రమేణా భర్త వ్యాపారంలో నష్టపోవడంతో ఇంట్లోని సామాన్లన్నీ ఒక్కొక్కటిగా హరించుకుపోసాగాయి. చివరకు సంసారం గడవడమే కష్టమైంది. భర్త చీటికి మాటికి కసురుకోవడంతో సుశీల లోపల చింతించేది. భగవంతుడా, మాకే ఇన్ని కష్టాలు ఎందుకయ్యా పెట్టావంటూ ఆక్రోశించేది. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి భిక్షకై సాధు ఒకరు వచ్చారు. సుశీల మొహం చూసి, చల్లని తల్లి చల్లగా ఉండమ్మా, కష్టాలు కలకాలం ఉండవు తల్లి, ఓర్పు వహించు, త్వరలోనే నీ కష్టాలు గట్టెక్కుతాయమ్మా, ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక, సుఖంగా ఉండు తల్లి, 9 గురువారాలు సాయిబాబా వ్రతం చేసుకో తల్లి, ఒకపూట భోజనం మాత్రమే చేయి, శ్రద్ధతో నీ సాయి వ్రతాన్ని చేస్తే నీ కష్టాలు కడతీరుతాయి తల్లి అంటూ భిక్ష తీసుకొని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. సుశీల దిగులతో, సర్లే, ఇంకెక్కడ సుఖం, ఈ జీవితానికి సుఖం కూడానా, నా జీవితం ఇంతే, నా జీవితంలో సుఖం అనేది లేదేమో అనుకుంటూ బాధపడసాగింది. ఆనాటి రాత్రి నిద్రించే వేళ సాధువు సాయిబాబా వ్రతం చేసుకోమన్నాడు. ఒకవేళ ఆ వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయేమో అనుకుంటూ పడుకుంది. రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి, సుశీల, ఒక్క అడుగు నా వైపు వేశావంటే నేను 100 అడుగులు నీ వైపు వేస్తా, నన్ను నమ్ము, నాపై పూర్తి విశ్వాసం ఉంచు, శరణాగతురాలువి కమ్ము అని ప్రబోధించినట్లయింది. అంతే, మర్నాడు ఉదయమే సుశీల లేచి నిత్య పూజ అనంతరం భర్తకు సపర్యాలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది. మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది. బాబాకు నమస్కరించి, దయామయ్య, రేపు గురువారం నుండి నీ 9 గురువారాల వ్రతాన్ని ఆచరిస్తాను, కరుణించు స్వామి అంటూ మొక్కుకుంది. అంతే, ఒక్కసారిగా ఒళ్ళు జలజరించినట్లయింది. ఎవరో భుజం తట్టి నేనున్నా అంటూ బాధాచినట్లయింది. ఆ అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పెట్టింది. ఆశ్చర్యం, ఎన్నడూ మంచి మాట్లాడిన భర్త ఆనాడు, సుశీల, బాబా మందిరికి వెళ్ళావంటే నేను కూడా వచ్చేవాడిని కదా, ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలైపోతాయి, ఉండు, నేనిప్పుడే బజారుకు పోయి బాబా చిత్రపటాన్ని కొని తెస్తానంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఈ హఠత్ పరిణామానికి సుశీల బిత్తరపోయింది. అంతా బాబా మహిమ అనుకుంది. మర్నాడు గురువారం నిత్య పూజనంతరం ఒక పీటకు పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పెట్టి తర్వాత భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని కూడా ఉంచింది. పసుపు కుంకుమ అక్షంతలతో బాబాను పూజించి దీపధూప నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించింది. బాబాగారు మంత్రించినట్లుగా భర్త వ్రతమయ్యే వరకు నిష్టగా అక్కడే బాబా ధ్యానంలోనే గడిపాడు. ఈ పరిమాణానికి సుశీల ఎంతగానో సంతోషించింది. ఆనాడు ఒక్క పూట ఆహారంతో గడిపింది. సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించి ఇలా 9 గురువరాలు చేసి 9 ముత్తైదువులకు వాయినారిచ్చింది. షడ్రోషోపేతమైన భోజనాలు పెట్టింది. వచ్చిన వారికి నైవేద్యం పంచిపెట్టింది. అటు పిమ్మట తాను బోధించింది. సుశీల అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఈ సాయి వ్రతాన్ని ఆచరించడం వల్ల అనతి కాలంలోనే వారింట సిరి సంపదలు తులతూగాయి. భర్త వ్యాపారంలో బాగా పుంజుకున్నాడు. మంచి లాభాలు ఆర్జించసాగాడు. వేణుగోపాల్ సుశీలల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా మారి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగింది. ఈ కథ అనేది సాయిబాబా 9 గురువారాల వ్రతం బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో ఉంటుందండి. ఈ కథను పూజ చేసేటప్పుడు ఆ 9 గురువారాలు కూడా ఈ కథను చదువుకోవాలండి. ఇదండి ఈవేళ వీడియో. ఎలా ఉంది తప్పనిసరిగా నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.